ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ కానీ అటవీ పర్యావరణం ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా పనిచేయాల్సిన శాఖలు ఇవి. ఆయన టోటల్గా అక్కడ ఫోకస్ అయ్యాడు. ఆయన అసలు ఈ పదవి దీనికి సంబంధించిన త్రిల్ కంటే కూడా ఎంతవరకు చేయాలి దాని మీద ఫోకస్ ఉన్నాడు. మేమందరం కూడా ఆయన వైపే ఉన్నాం, అంటే ఆయన ఆలోచనకి అనుగుణంగా ఉన్నాం. ఆయన చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి, దాని మీద ఆయన ఫుల్ ఫోకస్ పెట్టాడు. అవి బాగా చేయాలి అది కోరుకున్నాం తప్ప ఈ పదవి తాలూకు పవర్ని ఎంజాయ్ చేసేటువంటి ఆలోచన అనేది లేదు. నిజంగా అది ఆ థాట్ కూడా లేదు. సో పర్టికులర్గా రాష్ట్రానికి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు, మీ నుంచి మీ తమ్ముడికి అంటే ముఖ్యంగా నాయకుడి కంటే కూడా ఇంట్లో మీరు ముఖ్యంగా తమ్ముడిగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి సలహాలు మీరు ఇచ్చు? సార్, ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడేది, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేది ఏది చేసినా సరే మా యాజ్ ఒక బ్రదర్గా అయితే, అతనికి అన్నగా అయితే మేము అదే కోరుకుంటున్నాం దగ్గర నుంచి. ఎందుకంటే కొత్తగా ఈ పదవి వల్ల మాకు వ్యక్తిగతంగా వచ్చే అడ్వాంటేజ్కి ఏం లేదు, కానీ ఈ పదవి ద్వారా ఒక పవర్ వచ్చింది కాబట్టి ఈ పవర్ని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క వెల్బీయింగ్ కోసం ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయన సినిమా వరకే పవర్ స్టార్ అండి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఈజ్ ఎ రియల్ హీరో. సినిమా సంబంధం లేదు, ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.